గ్లో స్కిన్ కోసం ఇంటి చిట్కాలు జాగ్రత్తగా ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. మనలో చాలామంది ముఖం తెల్లగా కాంతివంతంగా మొటిమలను అండ్ మచ్చలను లేకుండా ఉండాలని కోరుకుంటారు. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అయినా పెద్దగా ఫలితం ఉండదు. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగినా పెద్దగా ఉపయోగం ఉండదు. అదే ఇంటి చిట్కాలు ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో చాలా తక్కువ సమయంతో ముఖం తెల్లగా కాంతివంతంగా మారుతుంది. అది ఎలా అనేది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను. ఏమేమి కావాలనేది ఏమీ లేదండి. మన ఇంట్లో నిత్యంగా ఉండే శనగపిండి, అలానే మన నిత్యంగా ఉండేదేనండి మన ఇంట్లో, అలానే ఇప్పుడు బియ్యం పిండి, శనగపిండి, బియ్యపు పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మన వంటింట్లో ఉండే చిన్న ఐటెం అండి మన టమాటో. టమాటో అనేది మన ఫేస్కి అప్లై చేయడం వల్ల మన ఫేస్ అయితే చాలా చాలా కాంతివంతంగా అండ్ మచ్చలు కూడా లేకుండా మన స్కిన్ని మరింత కాంతివంతంగా అందంగా ఉండేలాగా చేస్తుందండి. శనగపిండికి శనగపిండి అనేది చాలా చాలా మంచిదండి. ఇప్పుడు మనం ముఖాన్ని సబ్బుతో బాగా కడుక్కొని ఈ ఫేస్ ప్యాక్ అనేది మన ఫేస్కి అప్లై చేస్తూ ఉండాలి. అలానే శనగపిండి అనేది చర్మానికి చాలా చాలా మంచిదండి. మనకి శనగపిండి అనేది మన ఫేస్కి అనేది అద్భుతమైన ఔషధంగా చెప్పవచ్చు. శనగపిండిలో మనం ఫేస్కి అప్లై చేయగానే మన ఫేస్ అనేది చాలా కాంతివంతంగా కాదండి, మొటిమలు అండ్ మచ్చలు ఎక్కడ ఉన్నా కూడా తొందరగా పోయి చాలా మన స్కిన్ అనేది మెరిసేలాగా చేస్తుందండి. అలానే మన శనగపిండికి మించిన మరొక ఫేస్ ప్యాక్ అనేది ఉండదండి. ఎందుకు చెప్తున్నాను ఆలోచించండి. అలానే ఈ శనగపిండి మనకి ఏ స్కిన్ వాళ్ళైనా వాడవచ్చు. నెక్స్ట్ చిన్నపిల్ల వాళ్ళకైనా ఈ శనగపిండి వాడడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది మృదువుగా అందంగా తయారవుతుందండి. శనగపిండి వల్ల నెక్స్ట్ బియ్యం పిండి కూడా మనకి బియ్యం పిండిలో కొన్ని ప్రోటీన్స్ ఉండడం వల్ల మన స్కిన్ పైన అప్లై చేయగానే మన స్కిన్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. అలానే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.